వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరొకటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు అనమాట మరి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి అలాగే వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు అయితే చూసేద్దాం అయితే ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎంఈఓ పోస్టులు అయితే కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఎంఈఓ ఒకటి పేరిట కొత్తగా పదమూడు పోస్టులు అలాగే ఎంఈఓ రెండు పేరిట కొత్తగా ఆరు వందల డెబ్భై తొమ్మిది పోస్టులను అయితే ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖలో బోధన బోధనేతర అంశాల గాను కొత్త పోస్టులను రూపొందించిందనమాట ఇక ప్రస్తుతం ఉన్న ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ పోస్టులకు అదనంగా పదమూడు పోస్టులను అయితే ఏర్పాటు చేసింది ఇకపై ప్రతి మండలాల్లోనూ ఇద్దరు ఎంఈఓలు ఉండగా కొత్తగా ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎంఈఓ రెండు పోస్టులను అయితే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇకపై ఎంఈఓ ఒకటిగా మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సర్వీస్ నిబంధనలో స్వల్పంగా మార్పులు చేసి ఎంఈఓ రెండుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేలు వర్తింపజేసేందుకు రెవెన్యూ ఆర్థిక శాఖలు కసరత్తు అయితే చేస్తున్నాయి ఇరవై మూడు వేల విఆర్ఏ పోస్టులకు గాను ప్రస్తుతం ఇరవై ఒక వేల ఐదు వందల మంది వరకు ఉన్నారు వీరిలో అరవై శాతం మందికి పేస్కేలు అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలిసింది విద్య అర్హత లేని వారికి గౌరవ వేతనం పెంపు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న చివరి కేడర్ స్కిల్ అంటే పంతొమ్మిది వేల పైచీలకును వీఆర్ఏలకు కల్పించనున్నట్లు సమాచారం